ముంపునకు హద్దులు లేవు రాష్ట్రంలో నాలుగో వంతు చెరువులకు ఎఫ్టిఎల్ ఎల్ఎల్ కరువు ఇది మహబూబ్ ఇక్కడ ఫోటో ఇచ్చిండ్రు ఇది మహబూబ్నార్ జిల్లా జర్చర్లలోని నల్ల చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం పరిధిలో వెలిసిన వెంచరు రెండేళ్ల క్రితం ఈ ప్రాంతం అంతా మునిగింది ఇక్కడ గృహాలు నిర్మిస్తే ఏటా మునక తప్పని పరిస్థితి ఇది ఫోటోనట ఈ సంబంధించిన ఫోటోనటోటి ఫోటోలు ఎల్బీ నగర్ మహేశ్వరం ఉప్పల్ కూకట్పల్లి షేర్లింగపల్లి కుత్బుల్లాపూర్ ఈ ఈ హైదరాబాద్ చుట్టున్న రాజేంద్రనగర్ రాజేంద్ర నగర్ ఈ హైదరాబాద్ చుట్టున్న ఈ నియోజకవర్గాలకు వెళ్ళి చూస్తే వందల చెరువులు చెరువులు మాయమైపోయినాయి ఈ ఎనిమిదేళ్ళులా వందల చెరువులు మాయమైపోయినాయి అది కన్నలకు కట్టినట్లు కనిపించింది కూడా ప్రగతి నగర్ ఎట్లా మునిగిపోయింది ప్రగతి నగర్ ఎట్లా మునిగిపోయింది ఎన్ని రోజుల పాటు వాళ్ళు నడుముల వంటి నీళ్ళల్లో బతకాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రెండు సంవత్సరాల క్రితం ఎల్బీ నగర్ ఎట్లా మునిగిపోయింది ఉప్పల్ ఎట్లా మునిగిపోయింది కుత్బుల్లాపూర్ ఎట్లా మునిగిపోయింది ఇందుకే చెరువులు మొత్తం కబ్జా చేసేసిండ్రు నాలాలు కబ్జా చేసేసిండ్రు ఈ నేతలు ఈ ఈ హైదరాబాదులో హైదరాబాద్లో వందల చెరువులు మాయమైపోయినాయి ఎక్కడికక్కడ వెంచర్లు వేసేసిండ్రు ఎక్కడికక్కడ సంపాదించుకున్నారు ఎక్కడికక్కడ కొన్నోడు మునిగిపోయిండు ఈసారి వర్షాకాలం మరి మొన్న ఎండాకాలంలో వాహనలు వస్తేనే ఘోరమైన పరిస్థితి హైదరాబాద్లో ఒక్కరోజు ఒక కంటి ఒక గంట కొట్టిపోయింది ఎండాకాలం వాన కొడితే ఇక వానాకాలంలో వాన వస్తే ఏం పరిస్థితి ఈసారి హైదరాబాద్లో పరిస్థితి మన కేటీఆర్ గతంను చూసి ఏది నేర్చుకోడు గతంని చూసి ఏది గుణపాఠం అనేది తెలుసు లేదు కేటీఆర్కు ఎప్పుడుగో విదేశాల్లో తిరుగుతాడు అక్కడ ఫోటోలు షేర్ చేస్తాడు ట్విట్టర్లో పలుకుతాడు తప్పించి హైదరాబాద్లో ఎల్బీ నగర్ మునిగిపోయాయి సంవత్సరం క్రితం ఎల్బీ నగర్ మునిగిపోయాయి ఎల్బీ నగర్లో కొత్తగా ఏమన్నా చేసిండా అంటే ఏమీ లేదు అట్లే వదిలేసిండు మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ అదే పరిస్థితి సో ఇది ఒక మహబూబ్నగర్ పరిస్థితే కాదు రాష్ట్రం అంతటా కూడా ఇదే పరిస్థితి ఉంది ఆ చెరువులను గులాబీ చీడ పట్టి తినేస్తుంది